నమస్తే, నా పేరు కృష్ణంరాజు, వివిఆర్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ షేటర్స్ అసోసియేషన్. పోలవరం చాలా విచారకరమైన ప్రాజెక్టు. అది ఒక శాపగ్రస్త ప్రాజెక్టుగా కూడా మనం అనుకోవచ్చేమో. ఎందుకంటే 1930వ దశకం నుంచి ఆ ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుతూనే ఉన్నాం. ఎంతోమంది పాలకులు మారారు, కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టును పూర్తి చేసుకోలేకపోయాం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలవరం ప్రాంతాన్ని సందర్శించి దానిని సమీక్ష చేశారు. అయితే అక్కడ ఆయనకు కొన్ని పచ్చి నిజాలు వెలుగులోకి వచ్చాయి. అదేమిటంటే, ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో 5 ఏళ్ళు కాదు, ఇంకా ఎక్కువ కూడా పట్టవచ్చు అని చెప్పి. ఇంజనీర్ల అంచనా ప్రకారమే 4 సీజన్లు పడుతుంది ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే అని చెప్పి. అయితే ఈ అంచనాలు ఎప్పుడు కూడా తప్పు అవుతూనే ఉంటాయి. అది మన భారతీయ సాంప్రదాయం. ఏ ప్రాజెక్టుని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేసిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ ప్రాజెక్టు కూడా ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ల పాటు అధికారం ఉంటారు కాబట్టి 5 ఏళ్లలో ఆయన దానిని పూర్తి చేసే అవకాశం అయితే కనిపించడం లేదు. ఈ నిజానికి చంద్రబాబు నాయుడు గారికి తీవ్రంగా నిరాశ కలిగించే అంశమే. ఎందుకంటే ఆయన ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో కూడా మనం లబ్ధి పొందే ప్రయత్నం చేయడానికి ఆయన నిజానికి ప్రయత్నిస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా. దానికి భిన్నంగా అక్కడ వాతావరణం కనిపించడంతో ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, ఈ ప్రాజెక్టు ఆలస్యానికి జగన్మోహన్ రెడ్డి కారణం అంటూ నిందించడం ప్రారంభించారు. ఆయన ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టుని నిర్మించడంలో చాలా జాప్యం చేశారు, ఆయన క్షమించరాని నేరం చేశారు అని చెప్పి అంటారు. జగన్మోహన్ రెడ్డి క్షమించరాని నేరం చేశాడు అని చెప్పి చెప్తున్నప్పుడు ఒకసారి నేపథ్యం కూడా చూడాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు కోవిడ్ కారణంగా పనులన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత ఆయన పనుల్ని వేగవంతంగానే చేస్తున్న క్రమంలో జరిగిన ఒక ఉపద్రవం ఏంటి, వరదలు రావడంతో మీకు ఆ డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది, ఫలితంగా మొత్తం వర్క్ అంతా ఆగిపోయింది. దీనికి ఈ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవటానికి కారణం నాసి రకమైన పనులని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు అంటూనే, అసలు ముందు కాఫర్ డ్యాము కట్టకుండానే చంద్రబాబు నాయుడు డయాఫ్రమ్ వాళ్ళు కట్టాడు, ఫలితంగా వరదలకి ఇది కొట్టుకుపోయింది అన్నది వైసీపీ నాయకులు లేదా జగన్మోహన్ రెడ్డి అభియోగం. దానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పకుండా ఆయన ఏమంటారంటే, ఈ ఎగువ కాఫర్ డ్యాంలో చిన్న గ్యాప్ వచ్చింది, దాన్ని మీరు పోల్చడంలో విఫలమయ్యారు, అందుకనే వరదలు కొట్టుకుపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డినే మళ్ళీ బ్లేమ్ చేసే విధంగా ఆయన మాట్లాడారు. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద ఒక తీవ్రమైన అభియోగం ఒకటి మోపారు. అయితే ఇటువంటి క్షమించరాని నేరాన్ని జగన్మోహన్ రెడ్డి చేశారా లేకపోతే చంద్రబాబు నాయుడు చేశారా, ఒక్కసారి మనం అది కూడా సమీక్షించుకుంటే అసలు ఈ ప్రాజెక్ట్ అనేది రాష్ట్రం రెండుగా విడిపోవటం కారణంగా దీనికి మోక్షం లభించింది. ఇది పూర్తిగా కేంద్రం నిర్మించవలసిన ప్రాజెక్టు, దానిని కేంద్రానికి అప్పజెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పి కేంద్రంలో ప్రాజెక్టు బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు ఆయన. అది ఒక చారిత్రక తప్పిదం. అది అయితే తప్పిదాల కన్నా కూడా ఈ ప్రాజెక్టును మనమే చేస్తే మనకు అనుకూలమైన వారికి ప్రాజెక్టులు ఇచ్చుకోవచ్చు అనే భావన అనేది చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజున ఉండి ఉంటుంది. దాన్ని తగ్గట్టుగానే ఆయన తనకు కావాల్సిన వారికే ఈ ప్రాజెక్టు పనులు అప్పజెప్పారు. నిజానికి ట్రాన్స్ట్రాయ్ అనే సంస్థకి ఇటువంటి ప్రాజెక్టుల ఇంతటి పెద్ద భారీ ప్రాజెక్టులు నిర్మించే సామర్థ్యం లేకపోయినప్పటికీ కూడా ఆయన ఈ ప్రాజెక్ట్ని వారికి అప్పజెప్పాడు. మొబిలైజేషన్ అడ్వాన్సెస్ కింద
కోట్లాది రూపాయలు వారికి అందజేశాడైనా కానీ వారు సరిగ్గా పని చేయకపోవడంతో మళ్ళీ కాంట్రాక్ట్లు మార్చవలసి వచ్చింది. అంటే ఇట్లాగా క్షమించడానికి తప్పు చేసింది ఎవరు? మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు. ఆయనే అసలు ఆ రోజున కేంద్రానికి అప్పచెప్పి మనకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్టించుకొని ఉంటే పరిస్థితి ఈ విధంగా ఉండి ఉండకపోవచ్చు, కానీ దానికి భిన్నమైన పనిని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014-19 అధికారంలో ఉన్నప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అంచనాలు ఇవ్వమంటే ఇచ్చారు. బాగా అంత కొంత అమౌంట్ కేంద్రం ఇచ్చింది, ఆ పనులు జరుగుతున్నాయి. కానీ ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించిన అంటే భూసేకరణ నిర్వాసితులకు పరిహారం ఇటువంటి ప్యాకేజీకి సంబంధించి ఆ రోజుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు చేసిన వారిలో స్వయాన నేటి ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు కూడా ఉన్నారు. ఆయన చాలా స్పష్టంగా పోలవరం అనేది చంద్రబాబు నాయుడికి ఏటీఎంగా మారింది అని చెప్పి ఆయన ఆ రోజున అన్నాడు. ఆయన మరి నేరాన్ని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేయడం ఏంటి? అదొక అంశం. అది రెండోది, అసలు ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేసిన తర్వాత ఈ ప్రాజెక్టుకు ఎంత ఇస్తాము అని ఇప్పటి వరకు కూడా కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఇంత కావాలని చెప్పి అడుగుతున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్రం నుంచి ఇంత ఇస్తామని చెప్పి వరకు చెప్పలేదు. ఇప్పటి వరకు ఆ స్పష్టత లేకుండా మీరు ఎలా పూర్తి చేస్తారు ఆ ప్రాజెక్ట్ని? రెండోది, అసలు మీకు ఆర్ఆర్ ప్రాజెక్టుకి నిర్వాసితులకు పరిహారం ఇవ్వడానికి లేకపోతే వారికి పునరావాస కార్యక్రమానికి దాదాపు 30,000 కోట్ల రూపాయల పైగా అవుతుంది, ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుని కేంద్రం భరిస్తానని చెప్పి ఇప్పటివరకు చెప్పట్లేదు. అక్కడ మొత్తం భరిస్తుందా లేకపోతే దాంట్లో 10% భరిస్తుందా లేకపోతే 15% భరిస్తుందా అనేది ఇప్పటివరకు కేంద్రం చెప్పలేదు. అసలు ఇదే ఇక్కడ ఇటువంటి క్లారిటీ లేకుండానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమర పోలవరంలో ఒక ప్రహాసనాన్ని ప్రారంభించారు. ఈ ప్రహాసనం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ముందు ఈ R&R ప్యాకేజెస్ కింద ఈ ఆ విభాగంలో కేంద్రం ఎంత ఇస్తుంది అది ఆ విషయం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ కట్టడాలకు సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో, ఆ నిధులు ఎప్పుడు వస్తాయో తెలుసుకోవాలి. ఇవన్నీ ఏమీ లేకుండానే నేను పూర్తి చేస్తానని చెప్పి ఆయన పోలవరం వెళ్ళి తీవ్రమైన నిరాశకు గురయ్యారు. అంతేకాకుండా ఈ పోలవరం జాప్యానికి కూడా కారణం ఎవరు అంటే, దీనికి సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైన వీడియో ఏమిటంటే ఈయనకి సన్నిహితుడిగా ఉన్న సుజనా చౌదరి గారు, ఆయనే ఒక సందర్భంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు జాప్యానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు అని పైన చెప్పాడు ఆయన. మరి ఈరోజున మీరు ఆ నెపాన్ని జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేస్తే ఎలాగది? కాబట్టి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు మారతానని చెప్పి అన్నారు, మీరు మారితే అందరికీ సంతోషమే. మారకుండానే మారినట్లుగా ఉంటే మాత్రం రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం ఉండదు. ఉంటే మీ పార్టీకి మీ ప్రభుత్వానికి ఉంటే ఉపయోగం ఉండొచ్చు తప్ప రాష్ట్రానికి ఉపయోగం ఉండదు. కాబట్టి దయచేసి నిజాయితీగా మీరు మారండి, నిజాయితీగా పనులు చేయండి, చేసినప్పుడు ప్రజలు హర్షిస్తారు.